ఇంత అందం ఎట్లొచ్చింది, ఇంత అంత బ్యూటీ ఎలా వచ్చింది? చెప్పరా ప్లీజ్ మీ సీక్రెట్ ఏంటి? కొంచెం మేకప్, కొంచెం జీన్స్. కొంచెం మమ్మీ పప్పా జీన్స్. ఎంతమంది పడిపోయారు ప్రపోజల్స్? కౌంట్ చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే మీ చేసుకొని మీ హస్బెండ్ మీకు ఎలా ఉండాలి? ఇంటెలిజెంట్. ఓకే, నేను ఇంటెలిజెంట్? స్మార్ట్. ఆఫ్ కోర్స్. బొందరా నీ బొంద? 6 feet. కొంచెం బొందరా నీ బొంద? Funny. Yeah, of course, I'm funny. दिखने में ऐसा शाहरुख खान. मतलब सलमान खान लाऊं. अम्मा बाप माइंड ब्लोइंग अनबिलीवेबल. इनके इंगार ने क्वालिटी से बना लाऊं. बस अंते अंते. मतलब इपड़ो ये सुन. इपड़ो का दो. चल भाई इपड़ो ये सुन ना मरे. फ्यूचर में आलोचन सन. కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మా తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దానికి ఒక సిగ్నేచర్ ఉంటుంది. సార్ ఏంటి సార్ అది? ఏంటి సిగ్నేచర్? మీరు సినిమాలు చూడట్లే? నే. అంటే మా తెలుగులో ప్రపోజ్ చేయాలంటే హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పాలి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఓన్లీ వర్డ్స్ త్రూ హో సక్తా హై ప్యూర్ లవ్ అంటే వస్తుంది. నే ప్యార్ లవ్. ఎట్లా నాకు ప్రపోజ్ చేశావు కదా, సో ప్రపోజ్ తెలుగులో ఎట్లా చేస్తారంటే హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పాలి. ఎక్కడెక్కడ కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర. తెలుగులో మేము అట్లనే ప్రపోజ్ చేసుకుంటాం. అంటే మీ దగ్గర ఎట్లా చేసుకుంటాం? సరే సరే సరే. అబ్బా చంపేశారు. నేను నేను ప్రేమిస్తున్నాను. నా పొలంలో మొలకలు వచ్చాయి. చూసారా హీరోయిన్ కూడా నాకు ప్రపోజ్ చేసేసింది. నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పుడైతే పెళ్లి చేసుకోను. చాలా టైం పడుతుంది మన. సరే సార్ ఏంటి సార్ అది? సినిమా చేసుకుంటా. సరే సరే సార్. సో ఒక్కసారి శ్రీదేవి లాగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వ. శ్రీదేవిని శ్రీదేవి లాగా నిజంగా శ్రీదేవిని చూస్తాను. పెళ్లి చేసుకుంటాను ఏకంగా. యావరని దరే ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్. ఓకే, నా మూవీలో ఒక సీన్ ఉంది. రఘు ఇస్ హీరో. రఘు. సో రఘు నువ్వు ఇక్కడ? హీరో పూచ్తా కి గిచ్చుడు కొరుకుడు. సో ఐసే గిచ్చుడు కొరుకుడు లేదు కానీ నిజమే. ఓహో నిజమే. సో నేను గిచ్చుని కొరుకుడు ఓన్లీ కిస్ చేస్తా. సో ఇది సినిమాలో సీనా? నేను ఏదో అనుకున్నాను. ఒకసారి నీ హ్యాండ్ టచ్ చేయొచ్చు. అబ్బా ఇప్పుడు మనం లవర్సా? హోస్ట్ యాక్ట్రెస్.
ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా మర్చిపోయావు అప్పుడే మర్చిపోయాను అదేంటి హక్ ఇచ్చావు లవ్ యూ అన్నావు మర్చిపోయాను 1 ఇయర్ ది మ్యారేజ్ అన్నావు మర్చిపోయావు యావ్ రన్ ఇదరే ఏంటి అసలు ఉందా మ్యారేజ్ లేదా మన ఇద్దరికి ఆలోచించాను జాన్ సార్ ఆయన నాతో కాంటాక్ట్లో ఉంటాడు నీకు అది ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయి సరే సరే సార్ వెళ్ళేటప్పుడు అక్కడ చెక్ ఉంది నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో డైరెక్టర్ ఇచ్చేసాను అది నీకు చెక్ చెక్ ఇచ్చి అమ్మ బాబా మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ తనకి ఇచ్చాను ఆయన ఇబ్బంది వస్తే చెప్పండి చూస్తాను ఓకే గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ